లో ఈ రోజు జరిగే మ్యాచ్ గురించి చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంల మధ్య ఒక మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ లో గెలిస్తేనే రెండు జట్లకి ప్లే ఆఫ్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది లేకపోతే రెండు జట్లు కూడా ప్లే ఆఫ్ మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే ప్రస్తుతం రెండు టీంల పరిస్థితి ఒకేలా ఉంది బెంగళూరు పదకొండు మ్యాచ్లు ఆడితే అందులో ఐదు మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించింది ఇంకా మూడు మ్యాచ్ల్లో గెలిస్తేనే బెంగళూరు టీం కి ప్లే ఆఫ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది లేకపోతే బెంగళూరు టీం కూడా ఇంటికి వెళ్లిపోవాల్సిందే ఇక రాజస్థాన్ కూడా ఇప్పటి వరకు పన్నెండు మ్యాచ్లు ఆడితే అందులో ఆరు మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది ఇంకా వీళ్ళు ఆడాల్సిన రెండు మ్యాచ్ మ్యాచ్లో రెండు మ్యాచ్లు గెలిస్తేనే వీళ్ళు ప్లే ఆఫ్ కి వెళ్తారు లేకపోతే రాజస్థాన్ కూడా ఇంటికి వెళ్ళిపోవాల్సిందే అందుకే రెండు టీంలు కూడా ఈ మ్యాచ్ ను డై మ్యాచ్ గా ఆడుతున్నాయి ఇక రెండు జట్ల గురించి ఒకసారి తెలుసుకుందాం ముందుగా బెంగళూరు టీం గురించి చూసుకుంటే ఈ టీం గత మ్యాచ్ లో ముంబై మీద దారుణంగా ఓడిపోయింది అందుకే ఆర్సీబీకి ఈ మ్యాచ్ లో గెలుపు చాలా అవసరం ముంబై మీద ఆర్సీబీ గెలిచి ఉంటే ఇప్పటికి టాప్ ఫోర్ పొజిషన్ లో కొనసాగుతూ ఉండేది అందుకే ఈ టీం కి ఇప్పుడు గెలుపు చాలా కీలకంగా మారింది ఇక మీద గెలవాలి అంటే ఆర్సీబీకి కొంచెం కష్టమైనప్పటికీ డూప్లిసిస్ కోహ్లీ మ్యాక్సివెల్ ముగ్గురు కూడా వాళ్ళ బ్యాట్తో రాణిస్తే ఈ జట్టుకు తిరిగి ఉండదు అలాగే బౌలింగ్లో సిరాజ్ కనుక డెత్ ఓవర్లలో బౌలింగ్ బాగా వేసి ఆర్ఆర్ని తక్కువ స్కోర్కి కట్టడి చేయగలిగితే ఆర్సిబి చాలా ఈజీగా ఈ మ్యాచ్ గెలవచ్చు ఇక ఆర్ఆర్ టీం గురించి చూసుకుంటే మన కలకత్తా మీద ఆడిన మ్యాచ్లో ఆర్ఆర్ టీం భారీ విజయాన్ని అందుకుంది ముఖ్యంగా వాళ్ళ ఓపెనర్ ప్లేయర్ అయిన యశస్వి జైశ్వాల్ మాత్రం మంచి ఫామ్లో ఉన్నాడు మన కలకత్తా మీద జరిగిన మ్యాచ్లో పదమూడు బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ఐపీఎల్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ ఫిఫ్టీగా సరికొత్త రికార్డు సృష్టించాడు అలాగే రాజస్థాన్ టీం విజయంలో కీలక పాత్ర పోషించాడు ఇక ఈ టీంకి కూడా ఈ మ్యాచ్లో విజయం సాధిస్తేనే ప్లే ఆఫ్ బెర్త్ అనేది కన్ఫర్మ్ అవుతుంది లేకపోతే వీళ్ళు కూడా ప్లే ఆఫ్ నుంచి అవుట్ అవుతారు అందుకే ఆర్ఆర్ టీం ఈ మ్యాచ్ను చాలా కసిగా ఆడబోతుంది ఈ మ్యాచ్ జైపూర్లోని సవాయి మాన్సింగ్ ఇండోర్ స్టేడియంలో ఆడుతుండడం వల్ల కొంతవరకు ఈ పిచ్ రాజస్థాన్ టీంకి కలిసి వచ్చే అంశం అనే చెప్పాలి ఈ పిచ్లో రాజస్థాన్ టీం ఇప్పటికే చాలా మ్యాచ్లు గెలిచి ఉంది కాబట్టి ఈ మ్యాచ్ కూడా గెలిచి బెంగళూరు టీంకి షాక్ ఇవ్వాలని చూస్తుంది ఇక ఈ రెండు జట్లు ఇప్పటి వరకు హెడ్ టు హెడ్ ఇరవై తొమ్మిది మ్యాచ్లు ఆడితే అందులో బెంగళూరు పద్నాలుగు మ్యాచ్ల్లో గెలిచింది రాజస్థాన్ పన్నెండు మ్యాచ్ల్లో గెలిచింది వర్షం వల్ల మూడు మ్యాచ్లు డ్రాగా మిగిలాయి ప్రస్తుతం ఈ రెండు టీముల్లో ఉన్న ప్లేయర్స్ ఫామ్ను బట్టి చూస్తే ఈ మ్యాచ్లో బెంగుళూరు టీంకి గెలిచే అవకాశం ఫార్టీ ఫైవ్ ఉంటే రాజస్థాన్ టీంకి కి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఉంది వాచింగ్ లవ్లీ టీవీ మీ అందరూ లవ్లీ టీమ్ కి లవ్లీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ కి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి